కూలి పని చేసుకుంటే కానీ ఏమని కారోద్దు వేల కోట్లు ఉంటాయి కదా. చేవలేలు ఒక ఆయన ఉంటాడు, రంజిత్ రెడ్డి అని ఒక ఎంపీ ఎంపీ ఉంటాడు. చేగుంటలో కూడా పోల్ట్రీ ఫామ్ పెట్టుకుంటాయి ఆయన. వేల కోట్లు ఆస్తుంటాయి ఆయన. అందరికంటే ముందు బీఆర్ఎస్ డిక్లేర్ చేసిన సీట్ ఎవరికంటే రంజిత్ రెడ్డి. ఆయన ఏమన్నాడు ఎవరికైనా, నేను రాను బిడ్డ నీ కారులో కానీ కారు దిగి ఉంటుంది ఆయన. నీ కారు వద్దు, నువ్వు వద్దు, నీ చూస్తాను వద్దు అని పోయింది ఆయన. బీజేపీలోకి వస్తా అని అడిగాడు, బీజేపీకి ఆల్రెడీ క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్లో పోయింది ఆయన. సరే కారణాలు వేరే ఉండొచ్చు అట్లా. మన పక్కనే మెదక్ పక్కనే జైరాబాద్ ఉంటుంది, ఉన్నాడా బీబీ పార్టీ పదేళ్ల కోలే బీఆర్ఎస్ కి ఎంపీ ఏమన్నా ఉన్నాడా బీఆర్ఎస్ లా? ఏమైనా మెదక్ ఒక్కడన్నా మెదక్లో కొట్లాడినోడు దొరికిందా? మెదక్ కూడా దొరికిందా? సిద్దిపేట వాడు దొరికిందా? అసలు మన జిల్లాలో ఎవరు జై తెలంగాణ అనలేదా? నిజాంపేట వాళ్ళు ఎవరు అనలేదా? కోనపురం వాళ్ళు జై తెలంగాణ అనలేదా? జైలు కోలేదా? మరి మెదక్లో ఎవరు లేడా మొగోడు? కేసీఆర్ కు టికెట్ ఇచ్చేదానికి మెదక్లు ఎవరు దొరకలేదా? ఈడిగా నల్లుడు హరీష్ని పక్కూరుకి వెళ్ళేసి మన మీద ఎరుగుతుంది కరీంనగర్కి వెళ్ళేసి. హరీష్ రావు ఏమన్నా సిద్దిపేటగా ఒక్కరిని మోసడే కష్టంగా ఉంది మనకి. ఇప్పుడు వాళ్ళు క్యాండిడేట్ ని డిక్లేర్ చేశారు, ఎవరు ఆయన? ఎవరైనా వరంగల్ అంటాడు. ఆయనదే ఎవరు ఆయనకే తెలుసు, ఆయనకే తెలుసు. ఎందుకంటే ఎంతసేపు మందిని ముంచుడు తప్పితే ఆయనకు తెలిసిందేం లేదు. రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోశమ్మ సాగర్ వేల ఎకరాల భూములు పొందుకపోయాడు. మీరు చూసుకుంటారు పేపర్లలో, రాత్రులకు రాత్రులు పోలీసు వాళ్ళు ఉన్నట్టు ఊర్లు కాల్ చేపించాడు. లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు. వీళ్ళు వస్తాడట సూట్ కేసులు పట్టుకొని. డ్వాక్రా మహిళలు ఎవరున్నారు మీ ఊర్లో చెప్పూరి, మా ఏపీ ఓకి చెప్పి పైసలు పంచిపిస్తా అంటున్నాడు అంట. ఈసారి పైసలు బాగా తీసుకోవాలి వెంకటరామ రెడ్డి దగ్గర. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 10-10 కోట్లు ఇస్తున్నాడంట. ఎంత ఎన్జిన్ వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి కూడా 10-10 కోట్లు ఇచ్చేస్తున్నాడంట. తీసుకోరు, బాగా పైసలు ఉన్నాయి దగ్గర 100 కోట్లు. మొన్న పట్టణంలో 100 కోట్లకు ఒక ఎకరం భూమి అమ్ముడుమైంది, చూసిర్రా? దాంట్లో 10 ఎకరాలు కొన్నాడు వీడు. నాస్తికి మనకు చూసింది ఏంటనే 1000 కోట్లు. ఆ 1000 కోట్లకు అక్కలు రావద్దా? ఇప్పుడు గరీబ్ కదా మనం, మెదకొల్లా 20 ఏళ్ళకొల్లా జై తెలంగాణ నిర్వచించాలి. ఒక్కడలేడా మెదకులో టికెట్ ఇచ్చేందుకు చంద్రశేఖర్ రావుకి ఒక్కడు దొరకలేదా? అల్లుడు హరీష్ ఆడాడులే మామనే మాసాలు ఇట్లు ఇట్లా అంటే మొత్తం జనాన్ని గెలిపించుడు. మరి ఎవరో కార్యకర్తకి ఇచ్చి గెలిపి ఆ కోరపురం దేవేంద్ర రెడ్డి ఉన్నాడు కదా, కోఆపరేటివ్ సొసైటీలలో పైసలు అంటే తీసుకోవాలని చెప్పాడు కదా. కోరపురం సొసైటీలో పెసంటోళ్ళకి ఈ టికెట్లు కార్యకర్తలే కదా. మంచి షెడ్డర్ నీ పార్టీలనే పెరిగిరు కదా. ఈ ఇక్కడ భారపురం మధుసూదన్ రెడ్డి అని ఉండే రామాయంపేటలో ఇంకొక ఆయన సారు ఉండేనా ఆయనకి. దేరంత అవతలకి వస్తే శంకరంపేటలో కామారం సుభాష్ రెడ్డి సార్ అని ఉండే ఉండేనా? వీళ్ళంతా జై తెలంగాణ అని దెబ్బలు పట్టాలే కదా. వెంకట్రామ రెడ్డి ఎవడే ఎవడే అంటున్నాడు. 100 కోట్లు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడు అంట. అంటే మనకి ఎంత ఇది ఉంది అనేది ఒకసారి అర్థం చేసుకోరు. రేపు ఊర్లలోకి వచ్చాడంటే మీరు గరీబ్ వాళ్ళు, మీకు ఇట్లా 1000 రూపాయలు వారేసుకుంటాం పోతాం ఓట్లు కొంటాం అంటుంది. ఏద్దామా ఓట్లు? ఇలా పడే ఓటు ఎవరి కోసం పడాలి? ఎందుకు మోడీ గారికి? ఏం చేసారు మోడీ గారు? ఏం చేయలేదా? మూడు ముక్కలు చెప్పి నేను ముగిస్తాను. చాలా మంది పేపర్ మిత్రులతో చాలా మంది లీడర్లు మాట్లాడుతారు. బీజేపీ రామ మందిరం కట్టాడు, ఎలక్షన్లు రాగానే రామ మందిరం కట్టాడు, హిందువులు ముస్లింలను విభజిస్తారు అంటారు. కఠిన మొక్కట్లేదు రామ మందిరం. ఎవరు కట్టిలే? మోడీ. మరి అందరం కలిసి మోడీ గారి నాయకత్వంలో రామ మందిరం కట్టినాం. కఠినమా కట్టలేదు? 500 ఏళ్లకోలే ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు కోరుకున్నాడు ఏమని, రామ నిర్మాణం జరగాలని. జనవరి 22వ తారీఖు రోజు మీ నస్కల్లో ఊరందరూ ఒక దగ్గర రాలేదా? కొద్దిగా లేచి గుడి కడగలేదా? గుడి కడుకోలేదా? అన్ని పార్టీలు వాళ్ళు ఈ కాషాయం కాను వేసుకోలేదా? అన్నదానం చేసి రా చేయలేదా? ఊరంతా కలిసి పండుగ చేసుకుర్రా లేదా? మరి వాళ్ళంతా ఎవరి మనుషులే? పటాంజలిలో చెప్పారు మోడీ గారు, ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం అని చెప్పారు. మరి మనం కూడా ఆయన ఆయన కుటుంబ సభ్యుడు అని అనుకోవాలా వద్దా? మరి ఎవరిని గెలిపించాలి? ఈ గెలుపు ఎవరి కోసం? నరేంద్ర మోడీ గారి కోసం, ఈ దేశం కోసం. ప్రపంచంలో ఎక్కడన్నా మీకు చుట్టాలు ఎవరంటే అమెరికాలో, ఆస్ట్రేలియాలో, అబుదాబీలో ఉంటే అడుగుండ్రు. ఇంతకుముందు నీ దేశం, నీది ఏ దేశం అని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గుపడదు. ఇలా ఐ మీన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఒక రామ మందిరమే కట్టి సపోర్ట్ ఎక్కువ మోడీ గారు. అబుదాబీ
మరి ఇవన్నీ నరేంద్ర మోడీ గారు లేక వేరే వాళ్ళు ఉంటే సాధ్యం అవుతుండే. ఇంతకు ముందు ఏదైనా ప్రపంచ దేశాల సమీక్షా సమావేశం అయితే అన్ని దేశాల ప్రధానమంత్రులు రాష్ట్రపతులు వస్తే భారతదేశ ప్రధానమంత్రి ఎడ కూర్చోవడం ఏంటంటే 5 లైన్లోనో 6 లైన్లో కూర్చోవడం. భారతదేశ ప్రధానమంత్రి ఏడున్నాడో ఎవరికి తెలియకపోతుంది. ఇప్పుడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పోయినంటే అమెరికా అధ్యక్షుడు వచ్చి చేయి కలిపేందుకు లైన్ కడుతున్నాడు, ఆస్ట్రేలియా అధ్యక్షుడు వచ్చి లైన్ కడుతున్నాడు, ఇంగ్లాండ్ అధ్యక్షుడు వచ్చి చేయి కలుపుతున్నాడు. ఎవరికే ఈ గొప్పతనం అంత? ఎవరికి? ఎవరి వల్ల వచ్చింది? మోడీ గారు ఏ పార్టీలో ఉన్నారు? అంత గొప్ప నాయకుడు పరిపాలిస్తున్నటువంటి, అంత గొప్ప నాయకుడు పనిచేస్తున్నటువంటి బీజేపీలో ఉన్న మీరు నాకు బూత్ పైసలు రాలే, నాకు చంద్రశేఖర్ చెప్పలేదు, విజయకుమార్ మాట్లాడలేదు, మన వద్ద టిఫిన్ తక్కువ పెట్టారు, వీటికోసం అడుగుతారా? దీనికోసం మీరు ఏమైనా పనిచేస్తుంది? దేనికోసం పనిచేస్తున్నాం? దేశం కోసం పనిచేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ప్రపంచ దేశాలలో మన పేరు, మన గౌరవం, మన ప్రతిష్ట పెరిగిందా తగ్గిందా? మోడీ పెరిగింది పెరిగిందా? మరి మోడీ సార్, మోడీ గారిని 3 సార్లు చేద్దామా? ఆయన గెలిచే 400 సీట్ల మెదక్ ఎంపీ ఉండాలా ఉండొద్దా? ఏపటికి మంది ముఖం చూసినా మన నొక్కరిని తెచ్చుకుందామా? పక్కింటికి చూద్దామా? మన ఇంట్లో కూడా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? కష్టపడాలంటే రోడ్ మీద జేసీబీలు ఎత్తి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ప్రతి ఒక్కరికి రెండు పనులు చేయండి, రెండే పనులు చేయరు, ఎక్కువ పనులు చేయకు. సెల్ ఫోన్ ఉందా నీకు? ఎన్ని నెలల నెంబర్? నీ కాంటాక్ట్ లో ఎన్ని ఉన్నాయి? ఉంటున్నా 500 దాకుంటాయి. ఎన్ని రోజులు ఉంది ఇప్పుడు మనకి ఎలక్షన్ ఎక్ట్ అయ్యి? దగ్గర దగ్గర 50 రోజులు. ఏం పేరు తమ్మింది? హరీష్. ఈ ఫోన్ లో ఎన్ని ఉన్నాయి కాంటాక్ట్? 1000 కాంటాక్ట్లు. ఓకే, నేను ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది, 11 తర్వాత పని చేయలేము, బయటికి పోలేము, ఇబ్బంది అవుతుంది, ఎండ దెబ్బ కొడుతుంది, ఈ టెంట్ ఉన్నా కూసోలేము, 12 అయినాక రకరకాల వడగాల్పులు వస్తాయి, పొద్దున్న లేచి తిరుగు రోక్కునేకాడికి 10:30 11 ఇంటికి పోతారు. నీ ముందున్న సమయం 1000 రోజులు, 50 రోజులు ఉంది. ఏం పేరు చెప్పిన? సందీప్ గౌడ్. సందీప్ ఫోన్లో 1000 నెంబర్లు ఉన్నాయి. 1000 నెంబర్లు డివైడెడ్ బై 50 అంటే రోజు ఎన్ని నెంబర్లు వస్తాయి? 20 నెంబర్లు వస్తాయి. ఆయన ఫోన్ నుండే కాంటాక్ట్లు ఎవరి ఉంటాయి? ఆయన క్లాస్మేట్లో వాళ్ళ చుట్టాలో, వాళ్ళ భార్య తరపు చుట్టాలో, వాళ్ళ అమ్మ తరపు చుట్టాలో, చిన్నప్పుడు గోటీలు ఆడినోడో, మంద ఆగిండో, వీళ్ళు తప్ప ఇంకెవరు ఉన్నారు కదండి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నీ ఫోన్ నెంబర్లు, నీ ఫోన్లో ఉన్న నెంబర్లు అంతా